నా పేరు ఉమా సార్. మేము 6 గంటలకే వస్తాం తోటలకు. 6 గంటలకు వచ్చి 9 గంటల దాకా కూరలు విక్కొని కూరలు తడుపుకొని మార్కెట్ పోయి వాళ్ళు అమ్మేతోళ్ళు ఉంటేనే వాళ్ళకి వేస్తాం, లేకుంటే మేమే కూర్చొని అమ్ముకుంటాం. మేము 4 చేస్తాం సార్. పంట మంచిగా ఉంటుంది. గోంగూర, తోటకూర, పాలకూర ఇవే ఆకుకూరలు ఎక్కువ. మాకు కూరగాయలు తక్కువ, కూరగాయలు వేయం మేము. మేము మాకు గుర్తున్న కానించి మా తాతల కాంచి ఇదే ఆకుకూరల పని. మాకు వరి పంటల కన్నా ఆకుకూరలే మంచివి సార్. మాకు బర్రె పాల లెక్క పాడి పంట. నిత్యా ఇక పైసలే మాకు చేతిలో. 6 గంటలకు వచ్చినామంటే మాకు 12 వరకు చేతిలో పైసలే ఉంటాయి మాకు ఆకుకూరల డబ్బులు. ఇప్పుడైతే ఆనందంగానే ఉన్నాం. రేట్లు ఇప్పుడు 300 నడుస్తుంది సార్. 100 కట్ట 3 రూపాయలు, 300 కొంద. నా పేరు లింగయ్య. మాది మాధారము. మేము ఎప్పుడు ఆకుకూరలే పెట్టుకుంటాము. మేము చిన్నప్పటి సంది ఇదే పని చేస్తున్నాం ఆకుకూరలు. ఈ ఆకుకూరలు ఉన్న లాభం మాకు ఎందులో ఉండదు. నెల రోజులకే చేతికి పంట వస్తుంది. ఇది ఇంట్లోనే లాభం ఉంటుంది వరి పంట కంటే. దానికంటే మేము చిన్నప్పటి సంది ఇదే చేసుకుంటున్నాం. పొద్దున్నే 6 గంటల నుంచి 9 దాకా పీకటం, కట్టలు కట్టుకుంటాం. 9 నుంచి 12 వరకు మేము ఆకుకూరలు అమ్ముకొచ్చుకుంటాం. మళ్ళీ 12 నుంచి 2 గంటల నుంచి మళ్ళీ తోటల పని చేసుకుంటాం. గడ్డి విక్కుంటాం, అలం విక్కుంటాం, మందు వేసుకుంటూ నీళ్ళు కట్టుకుంటూ ఇవన్నీ చేసుకుంటాం. ఇలాగ చేసి మేము బతుకుతున్నాం. మేము చిన్నప్పటి సంది ఇదే చేసుకుంటున్నాం. ఆకుకూరలు సాగే మంచిగా ఉంటుంది. ఇప్పుడు వరి పంటలో దాంట్లో పెద్ద లాభం లేదు. ఇళ్ళలో మంచిగా ఉంది ఆకుకూరలు. కానీ ఓపి చేసుకోవాలి, అలం విక్కోవాలి, ఇంత గడ్డి విక్కోవాలి, మందు వేసుకోవాలి. ఓపి మంచిగా దిక్కి దున్ని కూరలు అలుక్కోవాలి. అలుక్కొని నీళ్ళు కట్టుకొని చేస్తే ఇంట్లోనే లాభం ఉంటుంది. దీంట్లో ఉన్న లాభం దేంట్లో లేదు. కష్టపడి చేసుకోవాలి ఆకుకూరలు, బాగుంటుంది. నా పేరు వచ్చేసి శెట్టి సోమయ్య. మాది చిన్న మాధారం, నల్గొండ జిల్లా. మేము ఆకుకూరలు వేస్తుంటాం. మాకు 2 ఎకరాలు ఉంది. 2 ఎకరాలు దానికి 4 ఎకరాలు కవులు బట్న, పుదీనా, కొత్తిమీర, పాలకూర, బచ్చల కూర, గోంగూర ఇవన్నీ వేస్తుంటాం. ఇప్పుడు వాతావరణం అనుకూలించక వాటర్ లేక తక్కువ పెట్టినాము. ఇక మామూలుగా రోజువారీగా కూలీలు పడుతుంటున్నాయి మాకు. ఇప్పుడు పొలం కంటే చేసుకుంటే ఈ ఆకుకూరలకు మంచిగానే ఉంటుంది. ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నాం వారసత్వంగా. మా తాతలు ఇదే చేసిరు, మా నాయనలు ఇదే చేసిరు, మేము ఇదే చేస్తున్నాము. ఏ రోజు ఆ రోజు తీసుకుపోయి నల్గొండ మార్కెట్గా హోల్సేల్ కొట్ల మీద వేసి వస్తుంటాం. వచ్చి మళ్ళీ బావి దగ్గర పని దున్నియడం, ఇదంతా తేడా చేయడం, మందులు కొట్టుకోవడం, పని చేసుకోవడం, నీళ్ళు కట్టడం, ఇక ఇదే. ఎప్పుడు మా భార్య ఉంది, నేనున్నా. తక్కువ ఉంటే వేరే వాళ్ళని కూలీలను కూడా పిలిచి వాళ్ళతో కూడా పని చేపిస్తుంటాం. ఇంకా వరి కంటే ఇక వరికి ఉన్న దానికే ఉంటుంది బెనిఫిట్. దీనికే ఉంటుంది. ఇక మేమైతే ఎప్పుడు ఇక దీనికి ఎక్కువ అలవాటు పడ్డాము. ఇది మాకు ఇది చేయడం అనేది జర ఎక్కువ మాకు సులభంగా ఉంటుంది. మేము దీన్ని చేస్తుంటున్నాం. రోజు పుదీనాకు 300, కొత్తిమీరకు 300. ఇంకా పని చేసిందని బట్టి దానికి దాన్ని ఎన్ని కట్టలు కట్టిందని కట్టి అట్లా వస్తుంటాయి. రోజు 800 వస్తాయి, 1000 రూపాయలు వస్తాయి. అన్నీ ఆకుకూరలు అన్నీ ఉండాలి. కొత్తిమీర, పుదీనా, పాలకూర, గోంగూర, మెంతుకూర, బచ్చల కూర, చుక్కకూర అన్నీ ఉంటాయి. గంగవాయల కూర, తోటకూర అన్ని రకాలు అన్నిటికీ 200, 300, 300 అట్లా వస్తుంటాయి. 1000 రూపాయలు వస్తాయి, 1500 వస్తాయి. ఇట్లా వస్తుంటాయి. మనం పని చేసుకున్న దాన్ని బట్టి మనకు పైసలు వస్తుంటాయి. ఇప్పుడైతే ఇక పర్వాలేదు, మంచిగానే ఉంది. ఇప్పుడు చిన్న కట్టలు పుదీన అయితే 5 రూపాయలు వేస్తున్నాం, పెద్ద కట్టలు అయితే 10 రూపాయలు వేస్తున్నాం. పంట తక్కువ వస్తుంది కాబట్టి రేట్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఈ ఊళ్ళో దాదాపు ఒక 20 కుటుంబాలు ఉన్నాయి. మేము లింగాయతు బల్జ. మా బల్జ వాళ్ళందరూ ఇదే చేస్తుంటారు. పక్కన మమ్మల్ని చూసి కుమరోలు ఉన్నారు, వాళ్ళు కూడా ఒక 7-8 కుటుంబాలు 10 కుటుంబాలు ఇదే చేస్తుంటారు. మాకు జర లాభమే ఉంది. మంచిగా పండించుకుంటే మంచిగా లాభాలే ఉంటాయి. ఇది ఒక కోతకు వస్తే ఇది 40 రోజులకు ఒకసారి వస్తుంటుంది. నాడు పెట్టినాక కూడా దీనికి గింజలు ఉండవు. ఏర్లే మంచిగా దుక్కి సమిష్టంగా మంచిగా దున్నుకొని నాటు పెట్టుకుంటే ఇది 40 రోజులకు ఒకసారి వస్తుంటుంది. ఇట్లా దగ్గర దగ్గర 20-30 కోతలు ఒక 2 సంవత్సరాల దానికి వస్తుంటుంది. 2 సంవత్సరాలు కాగానే ఇక్కడ ముద్దు కూడా అంతా పాదపడ్డట్టు, ఇక్కడ భూమిలో బలం ఉండదు కాబట్టి మళ్ళీ వేరే దిక్కులో మార్చుకోవాలి. మార్చుకుంటే మంచిగా వస్తుంటుంది. మా చిన్నమాధారం మండలం కనగల్లు, నల్గొండ జిల్లా. ఈ శెట్టి ఈశ్వరాయన పేరు. మేము ఆకుకూరలు సాగు చేస్తాం. ఆకుకూరల మీద మంచిగానే ఉంది. మా ఫ్యామిలీ మంచిగానే బతున్నాం. మేము ఆకుకూరల వల్ల మంచిగానే వెళ్తున్నాయి. 20 ఏళ్ళు అవి మేము ఆకుకూరలు వెళ్ళేవాటికి. ఇంకా వేరే పంటలు వేసుకుంటే ఇక ఆ సంవత్సరానికి 6 నెలలకు వస్తుంటాయి. ఇదేమో ఎప్పుడు నిత్య వస్తాయి మాకు.
ఆ కూరలు మంచిగానే వెళ్తున్నాయి, మంచిగానే బతున్నాం మేము. పాలకూర, చుక్కకూర, గోంగూర, పుదీనా ఎన్నీ వెళ్తాయి మా కూరలు, మంచిగానే వెళ్తున్నాయి. పుదీనా గిట్ల మంచిగానే వెళ్తుంది. ఇంకా మార్కెట్ వేసేస్తాం, మంచిగానే ఉంటుంది సేలింగ్. మేము అది ఒక 10 గుంటలు అంత వేసినాం. పుదీనా వెళ్తుంది 10 గుంటలు అంత పుదీనా. ఇంకా కొంచెం పాలకూర, చుక్కకూర ఇప్పుడే చల్లినాం, అవి కూడా మంచిగానే వెళ్తాయి. ఇంకొక 20 రోజులు అయితే వెళ్తాయి ఆ కూరలు. ఆన్ సీజన్ అయితే 2 రూపాయలు కట్టబోద్ది, సీజన్లో అయితే 5 రూపాయలు కట్టబోతాయి. వేసేస్తాం, హోల్సేల్ వేసేస్తాం. మంచిగానే ఉంది ఇప్పుడు ఆకురల వల్ల, మంచిగానే వెళ్తున్నాం, మంచిగానే బతున్నాం మేము.